ఇంజనీరింగ్ కొత్తదాల వలన ఇరిగేషన్ ప్రాజెక్టులు బాగా దెబ్బతింటున్నాయి. ఇటీవల తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతింటానికి కారణం ఇంజనీరింగ్ లోపాలని దీంట్లో రాజకీయ నాయకుల వ్యవహారం కూడా ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. గోదావరి వరదలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి, ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా వచ్చినాయి. అయినా ప్రాజెక్టులను సరైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించకపోవడంతో ఈ విధంగా దెబ్బతిన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇటీవల తెలంగాణ మాజీ ఐఏఎస్ అధికారి ఆకుల రమణరావు కూడా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి వచ్చే వాటర్ పోలవరం ప్రాజెక్టు కనిపెట్టడంతో భద్రాచలం మునిగిందని ఒకరిపై ఒకరు బురద జరుపుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయని, కాపర్ డ్యామ్ దెబ్బతింటానికి కారణం వరదలేని వాపోతున్నారు. ఏదేమైనట్టుకే ఇంజనీరింగ్ విభాగం సరైన పరిజ్ఞానం ఉపయోగించకుండా డ్యాముల విషయంలో అలసత్వం వహిస్తోందని మేధావులు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో సరైన మెళుకువలు ఉపయోగించి డ్యాముల దగ్గర శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.